देख रहा हूं कि चंद्रबाबु जी कह रहे हैं कि आंध्र का विकास भारतीय जनता पार्टी की सरकार ने हो, आंध्र का अन्यायी विभाजन करने वाली कांग्रेस पार्टी के साथ इलू इलू कर आप तेलंगाना के अंदर चुनाव लड़ते हो, आपके धरने पर कांग्रेस के अध्यक्ष आकर बैठते हैं और आप कहते हो कि आंध्र का विकास हमने रोका है। दुष्प्रचारों आंध्र राष्ट्र अभिवृद्धि की मैं भारतीय जनता पार्टी सहक अदे विधा मरी आतंक कल अच्छे इवान प्रश्न असल निजा आंध्र राष्ट्रा अभिवृद्धि ना वंचित कांग्रेस पार्टी तो जत कटोर तेलंगा राष्ट्र आ पार्टी तो जत कड़ी आ पार्टी ओक अद्यक्ष पक्न कुर्चुटार मरी अधिकार नैतिकता इवा भारतीय जनता पार्टी सहकान नैतिकता मित्रों भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन बिल के 14 प्रमुख बिंदु थे जो 10 साल में समाप्त करने थे। 14 में से 10 प्रमुख बिंदु हमने 10 साल की जगह 5 साल के अंदर समाप्त कर आंध्र की जनता को जो वादा किया गया था वो वादा 100% पूरा करने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया। आंध्र राष्ट्र विभजन बिल्लो 14 मुख्य अंशाल उन्नायो वाटन्नितिनी 90% भारतीय जनता पार्टी नायकत्वंलो केंद्र प्रभुत्वं संपूर्णंगा निर्वर्तिंचिंदनेटुवंटि विषयानि आंध्र प्रजलंदरू कूडा गुर्తించాలి। ఆయొక్క విభజన బిల్లులో 10 సంవత్సరాల కాలంలో ఈ యొక్క వాగ్దానాలు నిర్వర్తించాలి అని చెప్పి ఉన్నప్పటికీ కూడా మేము ఆ వాగ్దానాలన్నింటినీ కూడా కేవలం 5 సంవత్సరాలనే సంపూర్ణం చేసినటువంటి విషయాన్ని తెలుగు ప్రజలు గమనించాలి। మిత్రో మోదీ సర్కార్ నే 5 సంవత్సరాలనే 20 బడే ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రకు దేనే కా కామ్ కియా హై। ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 20 ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది। ఐఐటి ఐఐఐటి ఎన్ఐటి ఐఐఎం ఐఐఎస్ఆర్ సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎయిమ్స్ హెచ్పిసిఎల్ క్రూడ్ రిఫైనరీ वाइजाग चेन्नई इंटर इंडस्ट्रियल कॉरिडोर एनटीपीसी 8800 मेगावाट का इलेक्ट्रिसिटी कारखाना राजधानी के साथ कनेक्टिविटी वाइजाग तिरुपति विजयवाड़ा के इंटरनेशनल एयरपोर्ट ये सारा काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने 5 साल में आंध्र प्रदेश के लिए देने का काम किया है। వారు ఇందాక చాలా సవివరంగా ప్రతి ఒక్క విశ్వవిద్యాలయం యొక్క పేరుని వారు ఇక్కడ చదవడం జరిగింది। ఐఐటి ఐఐఎం ఐఐఎస్ఆర్ వంటి అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మరి విశ్వవిద్యాలయం మనకి ఇవ్వడం మాత్రమే కాకుండా 8800 మెగావాట్లకి సామర్థ్యంతో ఉన్న పవర్ జనరేషన్ కూడా అంటే విద్యుత్ ఉత్పత్తి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది। అదే విధంగా మరి రోడ్లు కావచ్చు అన్ని రకాలైనటువంటి అభివృద్ధి ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి అవసరమో వాటన్నిటిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి అందివడం జరిగింది। ఆంధ్రప్రదేశ్ దేశ్ మే ఏక్ మాత్ర రాజ్య ఐసా హై జిస్మే సబ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏక్ సాథ్ 5 సాల్ మే ఖోల్నే కా కామ్ హువా। ఆంధ్ర రాష్ట్రం మనం గుర్తుంచుకోవాలి, ఆంధ్ర రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం, ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం, ఎందుకంటే ఒకేసారి ఒకే తలం వేటుతోటి ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని సంస్థలు రావడం అన్నది ముందెన్నడూ చరిత్రలో ఏ రాష్ట్ర చరిత్రలో కూడా జరగనటువంటి విషయం। మిత్రో అమరావతి కా డెవలప్మెంట్ హో యా పోలవరం ప్రాజెక్ట్ హో హమ్నే ఫండ్ దేనే మే కోయి కసర్ నహీ ఛోడీ, మగర్ ఏ టీడీపీ కి సర్కార్ చంద్రబాబూజీ కి సర్కార్ फंड का खर्चा ढंग से नहीं कर पाई है और अंदर जबरदस्त करप्शन भ्रष्टाचार करने का काम अमरावती और कोलावरम में हुआ। राजधानी अमरावती अभिवृद्धि अदे विधा पोलवर निर्माण
వీటికి సంబంధించి పెద్ద ఎత్తున సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అందించినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఆ యొక్క వనరుల్ని సరిగ్గా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో, అంటే అసమర్థ పరిస్థితిలో వారు ఉన్నటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి. అది మాత్రమే కాకుండా ఈ యొక్క వనరుల్ని అవినీతితోటి వారు మింగినటువంటి విషయాన్ని సైతం మనం ఇక్కడ గమనించాలి. మిత్రో అభి అభి మే యహీ రాజామౌండ్రీ మే గరీబ్ దళిత్ మహిళా కే ఘర్ పర్ జాకర్ ఆయా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కే అందర్ ఝుగ్గీ ఝోపడీ మే రహనే వాలీ వో మహిళా ఆజ్ శౌచాలయ కే సాథ్ ఏక్ అచ్చే సాఫ్ సుథరే ఘర్ మే నివాస్ కర్తీ హై తో మన్ కో బడీ శాంతి. దేశ్ భర్ మే సబ్సే జ్యాదా ఆవాస్ యోజన ఔర్ నరేగా యోజన కా కహీ పర్ ఫాయదా హువా హై तो प्रधानमंत्री नरेंद्र मोदी जी के शासन में आंध्र प्रदेश నేను ఈ సభాస్థలికి రాబోయే ముందు వస్తున్నటువంటి దారిలో నేను ఒక పేద మహిళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే ఒక చిన్న పాటి ఇంట్లో ఉన్నటువంటి ఆ మహిళలకి, ఒక గుడిసెలో ఉంటున్నటువంటి మహిళకి ఇవాళ టాయిలెట్ సదుపాయం, అంటే మరుగుదొడ్డి సదుపాయంతో పాటు ఒక చక్కటి అన్ని హంగులు కలిగినటువంటి ఇంటిలో ఆ యొక్క యువతి గృహ ప్రవేశం చేయడం జరిగింది. ఇవాళ నేను చెప్తున్నాను సభాముఖంగా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదే విధంగా మరి గ్రామీణ అభివృద్ధి పథకాల కింద ఏదైనా రాష్ట్రం నరేంద్ర మోడీ గారి పాలనలో అతి పెద్ద సంఖ్యలో లాభం పొందింది అంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. రాజమండ్రి ఎయిర్పోర్ట్ కా డెవలప్మెంట్, నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ 182 crore సే పూరీ కర్ ది గయి. అదే విధంగా రాజమండ్రి యొక్క ఎయిర్పోర్ట్ యొక్క అభివృద్ధి, అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్లేన్లు మరి కిందకి దిగడానికి కావలసినటువంటి అన్ని హంగులు 182 crore అభివృద్ధి చేయడం జరిగింది. పోస్టల్ ఆంధ్రకి ఉపలబ్ధి గినానా చాతా. నేను తీర ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రాంతాల యొక్క అభివృద్ధిని నేను మీ ముందు ఆవిష్కరించబోతున్నాను. మిత్రో హెచ్పిసిఎల్ కే ద్వారా కాకినాడ మే ग्रीन फील्ड पेट्रोकेमिकल कॉम्प्लेक्स की स्थापना भी प्रस्तावित कर उसका काम शुरू होने जा रहा है. హెచ్పిసిఎల్ కింద ఏదైతే గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ చేయాల్సింది ఉందో అది సైతం ఇక్కడ ఈ ప్రాంతంలోనే కేంద్ర ప్రభుత్వం స్థాపించినటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కుల్ మిలాకర్ జేల్ హెచ్పిసిఎల్ దోనో మిలాకర్ లగ్భగ్ లగ్భగ్ 1 lakh crore కా ప్రస్తావిత ఇన్వెస్ట్మెంట్ యహాన్ పర్ హై. గేల్ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, వారందరూ కూడా వారు చేస్తున్నటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి 1 lakh crore దాటినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కే మాధ్యమ సే 450 crore కాకినాడ పోర్ట్ మే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కే లియే ఆవంటిత్ కియా గయా. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 4,500 crore ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయాన్ని సైతం, పోర్ట్ లో అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయాన్ని సైతం మీ ముందు నేను ఉంచుతున్నాను. ఎయిమ్స్ గుంటూరు మే ఎన్ఐటి పశ్చిమ గోదావరి మే ట్రైబల్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ ఆర్ ప్లానింగ్ కి స్కూల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ సిపేట్ విజయవాడ మే అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు మే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నెల్లూరు మే ఐఐటిటిఎం నెల్లూరు మే ఢేర్ సారి ఇన్స్టిట్యూషన్ ఏ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కో భారతీయ జనతా పార్టీకి సర్కార్ నే దేనే కా కామ్ కియా. అదే విధంగా ఈ యొక్క కోస్ట్ ఆంధ్ర ఏదైతే ఉందో మంగళగిరిలో ఎయిమ్స్ మొదలు పెట్టుకుంటే మరి గుంటూరులో స్థాపించినటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గర నుండి అనేక సంస్థలు, వారు ఏదైతే చెప్పారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ కావచ్చు, అదే విధంగా అనేక సంస్థలు ఈ యొక్క తీర ప్రాంతంలో పెట్టినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. టోటల్ కోస్టల్ ఆంధ్ర కే అందర్ 55,475 crore रुपये का इन्वेस्टमेंट और प्रोजेक्ट्स भारत सरकार के द्वारा दिए गए. కేవలం ఈ తీర ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి రూపంలో కావచ్చు, అదే విధంగా అభివృద్ధి చేయడానికి కావచ్చు, దగ్గర దగ్గర 55,475 crore వెచ్చించినటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఇక్కడ గమనించాలి. ఇప్పుడు
और जगन बाबू की पार्टी दोनों वंशवादी और भ्रष्टाचारी पार्टियां है, वो आंध्र प्रदेश का भला नहीं कर सकती। ఈ రెండు పార్టీలు ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో ప్రధానమైనటువంటి పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కావచ్చు, ఇవి కేవలం కుటుంబానికి మేలు చేసుకునేటువంటి పార్టీలు మాత్రమే అని చెప్పి మీరు గమనించాలి. వారికి కుటుంబమే ముఖ్యం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హితాన్ని అందించాలి అనేటువంటి ఆలోచన వారిద్దరికి లేదు. धोखा देने का एक बहुत बड़ा इतिहास आंध्र प्रदेश की जनता के सामने पड़ा है। అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కనుక ఒకసారి మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆయన అందరికీ మోసం చేసేటువంటి ప్రవృత్తి ఆయనలో ఉన్నది అనేటువంటి విషయం మనకి తెలియవస్తుంది. पहले महान एनटीआर को धोखा दिया, उसके बाद में अटल बिहारी वाजपेयी को धोखा दिया, इसके बाद नरेंद्र मोदी जी को धोखा देकर आज अपनी पॉलिटिकल राजनीतिक रोटियां सेकने में पड़े। మొదట్లో వారు మహనీయులైనటువంటి నందమూరి తారక రామారావు గారిని మోసగించారు. ఆ తర్వాత మహనీయుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని మోసం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కళ్ళారా నరేంద్ర మోడీ గారిని మోసం చేసి మన నుండి దూరం జరిగి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి తానే తుదిపాటు పాడుకున్నాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తించాలి. మిత్రో, ఆంధ్రప్రదేశ్ కో ఆంధ్రప్రదేశ్ కే ముఖ్యమంత్రి కో किसी और बात में अवार्ड मिले ना मिले मुझे मालूम नहीं है, मगर देश में धोखा देने वाले पॉलिटिशियन का अवार्ड अगर कोई दिया जाएगा तो चंद्रबाबू नायडू को सुनिश्चित रूप से मिल जाएगा। చంద్రబాబు నాయుడు గారికి వేరే గుర్తింపు లభిస్తుందో లేదో, వేరే మెడల్స్ లభిస్తాయో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వారికి వెన్నుపోటు పడటంలోనూ మోసం చేయడంలోనూ వారికే ప్రధాన స్థానం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మిత్రో, చంద్రబాబుజీ జగన్ కోయి ఆంధ్రప్రదేశ్ కా భలా నహీ కర్ సక్తా, ఆంధ్ర కా వికాస్ केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है। నేను మీకు తెలియజేసినటువంటి విషయం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి వల్ల కావచ్చు, అది మనం సాధించలేము. కేవలం అవినీతి రహిత పాలన అందించగలిగినటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి అందించగలదు. आंध्र की जनता को अपील करने आया हूं कि आने वाले चुनाव में विधानसभा और लोकसभा दोनों जगह मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी के हाथ मजबूत करिए, हम एक मजबूत और विकसित आंध्र प्रदेश की जनता को देने का वादा करते हैं। इवाला नेनु मी द्वारा మీడియా ద్వారా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేయబోయేటువంటి విజ్ఞప్తి, మీరు రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అనూహ్యంగా మీరు ఆశీర్వదించినట్లయితే ఒక అభివృద్ధి వికాసాన్ని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి అందించే దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కే భాజపా కే కార్యకర్తాఓ కో మీ కహనా చాతా, చట్టాన్ కీ తరహ డటే రహియే, जितना भी चंद्रबाबू धमकाए हमें किसी को डरने की जरूरत नहीं है। इस बार आंध्र की जनता चंद्रबाबू को बदलने जा रही है, एक मजबूत भारतीय जनता पार्टी के निर्माण के लिए भाजपा का कार्यकर्ता लग जाए, यही बात कहकर मेरी बात समाप्त करता हूँ। मेरे साथ बोलिए भारत माता की।